బడ్జెట్ విన్న తర్వాత చాలా భయం వేసింది చాలా పెద్ద వర్క్ మన దగ్గర ఇస్తున్నారు నమ్ముకుని ఇస్తున్నారు ఇది బాగా చేయాలని ఫస్ట్ నేను ఫోన్ చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఫోన్ చేశాను ఫోన్ చేసి అన్నయ్య ఇలా వాసుగారు ఇలా ఒక స్క్రిప్ట్ చెప్పారు చంద్రముఖి టూ నేను చేస్తున్నాను చెయ్యవచ్చా అని అడిగాను ఫస్ట్ ఆయన చెప్పింది ఆల్ ది బెస్ట్ అన్నారు నా గురుగారిని నేను మొక్కుంటాను ఎప్పుడు ఫోన్ చేసినా ఆల్ ద బెస్ట్ చెప్తారు గాడ్ బ్లెస్ అంటారు ఈ పిక్చర్కి నా గురుగారిని మొక్కుంటాను అన్నారు సో నా లైఫ్లో నేను ఒక ముగ్గురికి ఎప్పుడు మర్చిపోను ఫస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు లేదంటే నేను ఈ స్టేజ్లో నిలిచేవాడిని కాదు అలాగే మీ ప్రేమ నాకు వచ్చిందంటే మెగాస్టార్ చిరంజీవి గారు అలాగా నేను డైరెక్షన్ డైరెక్షన్ చేస్తున్నాను అంటే దానికి నాగార్జున బాబుని నేను ఎప్పుడూ మర్చిపోను సో ఈ టైంలో ఆల్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తర్వాత ఈ పిక్చర్ కిరావాణి గారికి మ్యూజిక్లో చేయటం అనేది చాలా లక్ మా పిక్చర్ జరుగుతున్నప్పుడే ఆయనకి ఆస్కార్ అవార్డు వచ్చింది సో మీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సో ఒక లక్కీగా ఫీల్ అయ్యాం అలాగే ఈ పిక్చర్ కూడా ఆస్కార్ ఫిల్మ్ రేంజ్కి ఈ పిక్చర్ కూడా వెళ్ళాలని నేను రాఘేంద్ర స్వామి కోరుకుంటున్నాను ఆయన దగ్గర నాకు నచ్చింది ఆయన చూసిన తర్వాత నేను ఒకటే ఒకటి నేర్చుకున్నాను కొంతమందికి అన్ని విషయాలు తెలుసు కానీ ఆయన మ్యూజిక్ తప్పితే వేరే ఏం తెలీదు సో ఆయన ఆయన మాట్లాడప్పుడు కానీ ఆయన అన్ని అన్ని మ్యూజిక్లోనే ఉంటారు సార్ మీ మ్యూజిక్లో నేను చేసింది చాలా చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత వాసు గారి గురించి చెప్పాలి నేను గ్రూప్ డ్యాన్సర్గా ఉన్నప్పుడు కూడా ఆయన డైరెక్టర్ నేను డ్యాన్స్ అసిస్టెంట్ అయినప్పుడు కూడా డైరెక్టర్ హీరో అయినప్పుడు డ్యాన్స్ మాస్టర్ అయినప్పుడు ఇప్పుడు చంద్రముఖి టూలో నేను హీరోగా చేస్తున్నాను ఇంకా కొంచెం వదిలితే నా అబ్బాయి పెద్ద అయిన తర్వాత కూడా ఆయన డైరెక్టర్గా ఉంటారేమో సో ఆయన ఈ ఏజ్లో ఈ ఏజ్లో ఆయన ఇంత పెద్ద ఫిల్మ్ని మళ్ళీ జ్ఞాపం పెట్టుకుని ఒక స్క్రిప్ట్ మొదలు పెడితే ఎండ్ దాకా వెళ్ళి చేసేస్తారు సో చెప్తారు స్క్రిప్ట్ తర్వాత ఆయనకి నాకు ఈ పిక్చర్లో ట చాలా టఫ్ జాబ్ ఏంటంటే నా బాడీలో చిరంజీవి గారు ఉంటారు రజనీ గారు ఇద్దరు ఉంటారు స్టైల్లో ఎందుకంటే చిరంజీవి గారిని చూసి డ్యాన్స్ నేర్చుకున్నాం రజనీ గారిని చూసి స్టైల్ నేర్చుకున్నాం బయట తీయాలంటే చాలా కష్టం ఒక సీన్ వాసు గారు రజనీకాంత్ ఒక వాక్ చేసి రావాలన్నారు నేను వాక్ చేసుకుని వచ్చి నిల్చున్నాను నిల్చున్న తర్వాత అక్కడి నుంచి మానిటర్ నుంచి మాస్టర్ దీంట్లో రజనీ సార్ లైట్గా తెలుస్తున్నారు అది లేకుండా చేస్తే బాగుంటుందని సరే సార్ బా మళ్ళీ చేస్తాను మళ్ళీ చేశాను ఒక పదిసారి చేస్తే ఆయనకి ఎక్కడో ఆయన వస్తున్నారు ఆ వాకులు అలా వచ్చిన తర్వాత ఆ స్టైల్ ఉంటుంది కదా ఆ స్టైల్లో అది ఎక్కడో వచ్చేస్తుంది సో మనకి ఏంటంటే సరే మనకు రావట్లేదు కదా వాసుగారిని పిలుద్దాం సార్ మీరు వచ్చి చేయండి సార్ నాకు తెలియట్లేదు సార్ మీరు రండి సార్ అన్నాను ఆయన అక్కడి నుంచి వచ్చి వాక్ చేసి వచ్చి ఆగారు నేను మెల్లగా అతన్ని చూశాను ఏంటమ్మా అన్నారు లేదు మీరు వాక్ చేస్తే కూడా రజనీ గారు వాక్ చేసేలాగానే ఉంది సార్ ఎందుకంటే నాకన్నా ఎక్కువ పిక్చర్ ఆయన చేశారు రజనీ గారితో సో రజనీ గారిని నా బాడీ నుంచి తీసి చేయటమే ఆయనకి చాలా పెద్ద కష్టం సో ఈ పిక్చర్ వేట డ్రస్సు వేసుకున్న వెంటనే అద్దం ముందు నుంచి ఉంటే రజనీ గారే కనిపించారు నాకు సో ఇది ఆయన్ని ఎలా బయట తీయాలి సరే ఆయనకే ఫోన్ చేసేదాన్ని ఫోన్ చేసి అని నాకు భయంగా ఉంది ఏదైనా ఒక ఒక మ్యాజిక్ నాకు బ్లెస్సింగ్ కావాలి అన్నాను ఆయన ఒకే ఒక మాట చెప్పారు ఎక్కువ పైకి వెళ్ళవద్దు ఎక్కువ పైకి చేయొద్దు ది దిగవద్దు మధ్యలో కొట్టు అన్నారు సో ఆ మధ్య రేంజ్లో భయపడి భయపడి ఏదో ఒకటి చేశాను నేను